గురుకుల హాస్టల్లో పాఠశాలల్లో పిల్లల మరణాలను అరికట్టాలని మెస్ ఛార్జీలు పెంచాలని సౌకర్యాలను మెరుగుపరచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరపాలని ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో గురుకుల పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యానికి గురై చనిపోతున్నారని, విషజ్వరాలు అనారోగ్యం ఒకవైపు, నాసిరకం ఆహారంతో మరోవైపు విద్యార్థులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జోక్యం చేసుకుని ఉన్నత స్థాయి కమిటీ వేసి హాస్టల్లో గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయడానికి ఈ కార్పొరేషన్లు తోడ్పడతాయి అనేటువంటి దాంతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించి ఆ కులాలకు పాలక మండళ్ళు కూడా ఏర్పాటు చేశాడు. అంతేకాదు సుప్రీంకోర్టు హైకోర్టులు బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు 34 ఉంటే 22-23కి తగ్గించాయి. ఆ లోటు భర్తించడానికి 34 ఉంటే కూడా 22కి తగ్గిస్తే 10 కాదు, నేను చేసేది 10-11 తగ్గించారు కదా, నేను ఇంకా 20% పెంచుతాను అదనంగా పెంచి పార్టీ పరంగా 40 మొత్తం 23 ప్లస్ పార్టీ పరంగా ఇంకొక 21% అన్ని రంగాల లోపల ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచు జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లలో వాటా కల్పించి ఈ వర్గాల నాయకత్వం అధికారంలో వాటా సాధికారత కల్పించి ఈ కులాల అభివృద్ధికి పాటుపడ్డాడు. ఆ విధంగా పాటుపడుతున్నందుకే ఈరోజు ధైర్యంగా నాకు ఈ అవకాశం కల్పించారు. ఆయన ఈ కల్పించిన అవకాశాన్ని ఆయన ఆశయాలకు తగ్గట్టు తప్పనిసరి పేద వర్గాల అభివృద్ధికి ఉపయోగిస్తానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి ఆయన ఎంతో విశ్వాసంతో అవకాశం కల్పించారు, ఆ విశ్వాసాన్ని కూడా కాపాడుతానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. తెలంగాణ వ్యక్తికి ఏపీలో ఇచ్చారంటూ కూడా ఇక్కడ ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు